95 2004 9 సంవత్సరాలు 2004 2018 14 సంవత్సరాలు అవి ఒక 9 సంవత్సరాలు 20 సంవత్సరాల యొక్క పరిపాలన మీద మనం ఒకసారి సమగ్రంగా ఆలోచించి 19లో ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మూల సూత్రం 19లో పోటీ చేయడానికి. ఈరోజు మనకి విద్యకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం విద్యకి. 150,000 కోట్లు అంటే బడ్జెట్లో సింహభాగం. కానీ ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి, ప్రభుత్వం యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ విద్యా విధానంలో చాలా అవకతవకలు జరిగి అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి విద్యా విధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విధానాన్ని గాల్లో వదిలేశారంట. నేను మరి చంద్రబాబు నాయుడు గారు సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అయితే 40 సంవత్సరాల అనుభవం ఉంటే 13 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉంటే నారాయణ శ్రీ చైతన్య విద్యాలయాలు అలా ఎందుకు వెళ్ళిపోతున్నాయండి? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ విద్య ఎందుకు స్టెబిలైజ్ కావడం లేదు? గుజరాత్లో 190 మంది విద్యార్థులు 95 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కేరళలో 85 మంది చదువుతున్నారు. మరి ఆంధ్రాలో నారాయణ చైతన్య అంటున్నారు. కారణం ఎవరు? ఎలాంటి విద్య కావాలి? భారతీయ జనతా పార్టీ అవకతవకల లేని విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తుంది. ఇది మా ఎజెండాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ప్రైవేట్ పాఠశాలలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసేటువంటి విధానాన్ని అణగదొక్కుతుంది. ప్రైవేట్ పాఠశాలలో పేదవాళ్ళకు కూడా మెరిట్ ఆధారంగా సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. విద్యా విధానాన్ని 150,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి విద్యా విధానాన్ని కన్స్ట్రక్టివ్గా ప్రతి పాఠశాల మీద కూడా సోలార్ ప్యానల్స్ వేసి అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు కావలసినటువంటి టాయిలెట్స్ని సంఖ్య ఆధారంగా టాయిలెట్స్ నిర్మాణం చేయడం, తాగునీటినివ్వడం, సోలార్ ప్యానల్స్ను వేయడం, స్కూల్లో ఫ్యాన్స్ను ఏర్పాటు చేయడం, పచ్చదనాన్ని వచ్చే విధంగా మన పిల్లలు కూడా అక్కడ చదువుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసేటువంటి పాఠశాలని భారతీయ జనతా పార్టీ 19 తర్వాత ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తుంది. విధానాన్ని ప్రవేశపెట్టి రైతుకి గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ఇచ్చే విధంగా, కూరగాయల దగ్గర నుంచి కూరగాయలు కూడా కిలో ఉల్లిపాయలు ఎప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. ట్యాబ్లెట్ని ఎంతమ్మ